రోజు మెడికల్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రము తర్వాత ఎన్ఎస్ఎస్ దీని తరఫున మేము ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి అతిథులుగా హరిత మేడం తర్వాత హనుమంత్ సార్ వచ్చారు. సో యువ కేంద్రం నుంచి కూడా కొంతమంది వచ్చారు, యోగా టీచర్స్ వచ్చారు. సో వీళ్ళందరూ మాకు ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేయడానికి చేశారు ఇక్కడ. తర్వాత మన మెడికల్ కళాశాలలో ఒక నెల నుంచి ఈ ప్రోగ్రామ్ ట్రైనీస్ని పెట్టి నేర్పిస్తున్నాము. సో ఈ నెలే కాకుండా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ను మా కాలేజీలో ప్రతి స్టూడెంట్ నేర్చుకునేలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో యోగా అనేది చాలా ఉపయోగకరమైనది. సో ఫిజికల్గా తర్వాత మెంటల్గా అది ఒక మనకు ప్రతి ఒక్కళ్ళకు అది చాలా యూజ్ అవుతుంది. సో ప్రత్యేకంగా స్టూడెంట్స్కు ఇది ఎందుకంటే వాళ్లకు స్ట్రెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ అన్ని తగ్గించడానికి చాలా ఉపయోగము. యోగాతో పాటు ధ్యానం కూడా చేసుకుంటే వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో మెడికల్ కాలేజ్ నందు ఈరోజు నెహ్రూ యువజన కేంద్రం వారి సపోర్ట్తో మరియు పతంజలి వారు సాయి ట్రస్ట్ వారు అందరూ కలిసి మంచి యోగా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో నన్ను ఇన్వైట్ చేశారు. చాలా బాగా జరిపారు ఈ యోగా ప్రోగ్రామ్ అనేది. ఇందులో చాలామంది ముఖ్యులు అతిథులుగా విచ్చేశారు. ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ద్వారా మరియు వాళ్ళతో పాటే మాతో కూడా యోగా గురువులు యోగా చేయించడం అనేది జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అనేది యోగా అనేది ఒక పార్ట్గా చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ డేకి 2 టైమ్స్ అయినా యోగా చేస్తే అయినా వాళ్ళ జీవితంలో ఎటువంటి టెన్షన్ లేకోకుండా జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. వాళ్ళు ప్రశాంతంగా అనుకునే లక్ష్యాన్ని కూడా సాధించగలుగుతారని నేను తెలియజేస్తున్నాను. నాకు ఇక్కడ ఆహ్వానించినందుకు నెహ్రూ యువజన కేంద్రం వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తాను. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యంగా అనంతపూర్ మెడికల్ కాలేజ్లో నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు అరేంజ్ చేశారు ఈ ప్రోగ్రాము. యోగా గురువులందరికీ కూడా నమస్కారము. యోగా గురువులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మెడికల్ కాలేజ్లో చాలా బాగా అరేంజ్ చేశారు. నెల రోజుల నుండి కూడా పిల్లలందరికీ కూడా యోగా గురువులు వచ్చి ప్రాక్టీస్ ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు జూన్ 21వ తేదీన మన నరేంద్ర మోడీ గారు సూచించడం జరిగింది ఇంటర్నేషనల్ యోగా డేగా. యునైటెడ్ నేషన్స్ కి సూచించారు. యునైటెడ్ నేషన్స్ కూడా ఒప్పుకుని దీన్ని ఆమోదించి మొత్తం వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ యోగా డే జరిగే విధంగా మనకి చేశారు. అందుకు నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ యోగా అనేది మన భారతీయ విద్య. ఈ విద్యను మనం మన భారతదేశం ప్రపంచాలంతటికీ కూడా అందజేసింది. దీనికి మేము ఒక ఇండియన్ గా వీ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఇండియన్. ఒక ఇండియన్ గా మేము ఎంతో గర్వపడుతున్నాము. యోగ విద్య అంటే మామూలుగా మెడిసిన్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం చేస్తున్నాయి, ఒక డిసీజ్ వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ చెప్తున్నాయి. కానీ మన భారతీయ యోగ విద్య అనేది డిసీజెస్ రాకుండానే సొల్యూషన్ ఇస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిసిన్స్ అండ్ యోగా. మెడిసిన్స్ కి మన యోగాకి మధ్య డిఫరెన్స్ అది. యోగా అనేది మనిషికి డిసీజ్ రాకుండానే మనకి సొల్యూషన్ చెప్తానన్నమాట. ఈ ముఖ్యంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుండి పెద్ద వయసు వారు దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా డయాబెటీస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇటువంటి ఈ దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఒబెసిటీ కానీ వచ్చిందంటే ఇంకా అవి వెళ్లేంత వరకు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఈ డిసీజెస్ కూడా ఈ స్ట్రెస్ వలన ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్ నుండే వస్తున్నాయి ఈ డిసీజెస్ అనేటివి. కాబట్టి ముఖ్యంగా ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి, యాక్సిడెంట్ వలనో ఫుడ్ వలనో రావడం లేదు ఈ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ. ఈ దీర్ఘకాలిక వ్యాధులు మానవులు పడే స్ట్రెస్ వలన వస్తున్నాయి. కాబట్టి ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి.
యోగాలో ముఖ్యంగా ఆసనాలు గాని మెడిటేషన్ గాని సూర్య నమస్కారాలు ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఒబెసిటీ తగ్గుతుంది మనకి డయాబెటిస్ చిన్నప్పటి నుండే సూర్య నమస్కారాలు అనేది మన భారతీయులందరికీ కూడా మన జీవన సాంప్రదాయం అది కానీ మనం మర్చిపోతున్నాం సూర్య నమస్కారాలు ఇంతకు ముందు ఏమనే వాళ్ళు సూర్య నమస్కారాలు చేయని వాళ్ళు మనిషే కాదు అని మన భారతీయులు చెప్పేవాళ్ళు అన్నమాట ఇంత మంచి సాంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు అందించారు కాబట్టి మనము ఈ విద్యని మన ముందు తరాల వారికి ఖచ్చితంగా తీసుకెళ్లాలని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజ్ లో ఏర్పాటు చేయడం వలన కూడా ఈ యోగా అవేర్నెస్ అనేది డాక్టర్స్ అందరికి తెలియడం వలన డాక్టర్స్ చెప్తే ఇంకా ప్రజలు బాగా నమ్మి ముందుకెళ్తారు కాబట్టి వీళ్ళందరూ కాబోయే డాక్టర్స్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ అంతా వీళ్ళంతా కూడా ముందు కాబోయే డాక్టర్స్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా యోగా అవేర్నెస్ తీసుకురావాలని కూడా నేను పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైపోతుంది క్యాన్సర్ కాజెస్ ఏమి ముఖ్యంగా మనము ఈ ఫర్టిలైజర్స్ వాడిన ఫుడ్స్ తినడం వల్ల మనకి ప్రతి ఒక్కరికి రకరకాల క్యాన్సర్స్ అటాక్ అవుతున్నాయి క్యాన్సర్స్ కూడా యోగా చేయడం వల్ల ఈ క్యాన్సర్ అనేది కూడా మనము రాకుండా చేయొచ్చు క్యాన్సర్ వచ్చిన తర్వాత దానికి ఇచ్చే ట్రీట్మెంట్స్ వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ముఖ్యంగా రేడియేషన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ రేడియేషన్ ఇస్తున్నారు ఆ రేడియేషన్స్ వలన చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నేను చాలా మంది గమనించాను కాబట్టి ఈ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే మనము చిన్నప్పటి నుండే మన పిల్లలకు మన జనరేషన్ రాబోయే జనరేషన్స్ కి యోగా అలవాటు చేయాలని ప్రతి స్కూల్లో కూడా ఎల్కేజీ నుండి యోగా విద్య అనేది అందించాలని నేను ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ రాబోయే గవర్నమెంట్స్ కానీ అందరికీ కూడా విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రజని చౌదరి ఐఎమ్ ఆల్సో యోగా టీచర్ ఐఎమ్ ఆల్సో ఎక్స్ కౌన్సిలర్ వర్కింగ్ యాజ్ సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ. ఈరోజు 8th ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మెడికల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు అంతేకాదు యోగా గురువులు యోగా మహిళా గురువులు కూడా ఇక్కడ పాల్గొని సుదీర్ఘంగా ఒక నెల పాటు ట్రైనింగ్ ఇస్తూ మా యోగా శక్తిని అంతా ధారబోస్తూ ఈరోజు 8th ఇంటర్నేషనల్ హ్యుమానిటీ అనే దానికి అర్థం తీసుకొచ్చారు మన దేశ ప్రధానమంత్రి ప్రపంచానికి ఈరోజు అందించిన ఈ యోగాని మనము మన దేశంలో పుట్టిన యోగాని ప్రపంచానికి అందించినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది అంతేకాకుండా పతంజలి ఆశ్రమం రామ్దేవ్ బాబా గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు వరకు కొనసాగుతూ ఇంకా నా జీవితకాలం ఇలానే యోగాని తీసుకుంటూ ముందుకు నడుస్తూ ప్రాణమున్నంతవరకు ప్రాణవాయువుని తీసుకుంటూ వదిలేంత వరకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మెడికల్ కాలేజీ వారికి నెహ్రూ వైకేంద్ర వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే మనం ఈరోజు 8th అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము యోగా ఫర్ హ్యుమానిటీ ఎందుకంటే ఈ ముఖ్యంగా మనం మానవత అనేది ప్రజానికానికి మన యొక్క శ్రేయస్సు కోసం ఎంతో విలువ కలిగిన అంశము అందుకోసమే ఈ యోగాని దానికి డెడికేటెడ్ గా యోగా ఫర్ హ్యుమానిటీ అని ఈరోజు మనం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము ముఖ్యంగా మన యొక్క ప్రకృతితోటి జీవనం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారంగా మనము ఆరోగ్యకరంగా జీవించడానికి ఎంతో దైనందిన కార్యక్రమం అది అందరూ మన ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఈ విధంగా ఎందుకంటే ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతున్న రకరకాలమైన హింసలకి కారణం అనేది మానవతా విలువలు అనేటివి పూర్తిగా బలహీనపడ్డాం సో అందుకోసమే ఈ యొక్క మానవావళి యొక్క సంక్షేమం కోసం మనం బాగా స్థిరంగా ఈ భూభాగం పైన ఆరోగ్యకరంగా జీవించడం కోసం యోగా ఫర్ హ్యుమానిటీ అని ఈ ఉత్సవాన్ని ఈ విధంగా ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం ఈ పతంజలి యోగా తరపున మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నేను గత 8 సంవత్సరాలుగా యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 20 డేస్గా మెడికల్ కాలేజ్లో మాకు 1 మంత్ ప్రోగ్రామ్ ఇచ్చారు 8th ఇంటర్నేషనల్ డే ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు నెహ్రూ యువజన వాళ్ళు ఇంకా పతంజలి వాళ్ళు సాయి వాళ్ళు కూడా అందరూ కలిసి చేశారు సో ఇక్కడ ఘనంగా ప్రోగ్రామ్ చేసుకున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు జీ హేమలత నేను 2 ఇయర్స్గా యోగా ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మహేష్ సార్ వల్ల ఇక్కడ మెడికల్ కాలేజ్లో యోగా నేర్పించడానికి వచ్చాను ఈరోజు 8th అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని
మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ అవర్ యూనివర్సిటీ డాక్టర్ ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పిలుపు మేరకు ఈరోజు మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున నెహ్రూ యువ కేంద్ర సంగత అండ్ సాయి ట్రస్ట్ ఆర్గనైజేషన్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరపడం జరిగింది. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే యోగా ఫర్ హ్యుమానిటీ అని, అంటే యోగాని మానవత్వానికి అనుసంధానం చేస్తూ మానవత్వ విలువలను ప్రపంచం మొత్తం మీద అందరూ మనుషులు కూడా కలిగి ఉంటే ప్రపంచం అంతా కూడా ఒక వసుదైక కుటుంబంగా ఉంటుంది అని చెప్పి ఒక మంచి థీమ్ ని ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. మనుషుల్లో కొరవడుతున్నది కలికాలంలో మానవత్వం మాత్రమే. ఆ మానవత్వాన్ని అత్యంతగా పెంపొందించుకుంటూ మనిషి స్వచ్ఛంగా మనిషిలాగే బతికితే ఖచ్చితంగా, అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ బీయింగ్ లైక్ హ్యూమన్స్, అలా బీయింగ్ లైక్ హ్యూమన్ గా కనుక ప్రతి ఒక్క మనిషి ఉంటే ఆ మానవత్వం అనేది బయటకు వస్తే ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా హ్యాపీగా ఉండడానికి ఈ యోగా అనేది ఎంతో సహకరిస్తుందని చెప్పి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కానీ మానసిక ఉపశమనాన్ని కలిగించుకోవడానికి కానీ మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి కానీ యోగా అనేది ఒక దైనందిన జీవిత కార్యక్రమంలో నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే ప్రతి మనిషి కూడా ఒత్తిడిని తగ్గించుకుంటూ శాంతిని కలిగి ఉంటూ ఆ కోపాన్ని ప్రదర్శించకుండా శాంతిని కలిగి ఉంటూ ఉండడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి డాక్టర్లందరికీ కూడా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ యొక్క వృత్తిరీత్యా ఈ స్ట్రెస్ తగ్గించడానికి ఒక నెల రోజుల పాటు మా కళాశాల ప్రిన్సిపల్ మేడం డాక్టర్ మైరెడ్డి నీరజ మేడం గారు, మా వైస్ ప్రిన్సిపల్ మేడం గారు సాగర్ అందరూ యొక్క ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు 2K21 బ్యాచ్ ఫ్రెష్ గా వచ్చినటువంటి 150 మెంబర్ స్టూడెంట్స్ కి కూడా ఒక 1 మంత్ పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా పత్రికా ప్రముఖులకు అలాగే నెహ్రూ యువ కేంద్ర సంగతాన్ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యోగా ఫర్ హ్యుమానిటీ అనేది ఈ 2022 యోగా దినోత్సవం యొక్క థీమ్. యువత మానవత్వం వైపు ప్రయాణించాలి, ఎందుకంటే యువతలో చాలా శక్తియుక్తులు ఉంటాయి. ఈ శక్తిని యుక్తిని కలపడమే యోగ. శక్తిని యుక్తిని విడదీస్తే వియోగం అవుతుంది. కాబట్టి ఈ శక్తిని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుని సమాజానికి ఏమన్నా ఇవ్వగలిగితే దాన్ని యోగం అంటారు. ఈ యోగం చాలా రకాలుగా ఉంటుంది. భౌతికమైన యోగము అంటే శారీరక యోగం, ఫిజికల్ యోగా అంటుంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా మెంటల్ యోగా అంటే సైకలాజికల్ యోగా ఉంటుంది. ఎందుకంటే మనసును నియంత్రించడం చాలా కష్టం. మనసు నిలిపివేస్తే మాయపోగొట్టదా అని అంటూ ఉంటారు, కాబట్టి మనసును నియంత్రించాలి. తర్వాత స్పిరిచువల్ యోగం. స్పిరిచువల్ యోగాలో సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి అంటే అందరికీ చనిపోయిన తర్వాత వచ్చే సమాధి స్థితి కాదు. సమాధి స్థితి అంటే అన్ని ఉన్న స్థితి, ఏది కాబట్టిన స్థితి. అంటే యూఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ శివుడు ఆది యోగి అంటుంటారు, శివుడిని యోగీశ్వరుడు అంటుంటారు, కృష్ణుడిని యోగేశ్వరుడు అంటుంటారు. ప్రపంచం కాబట్టకుండా చాలా గొప్పగా హిమాలయాల్లో సంచరిస్తే అది శివతత్వం. అదేవిధంగా ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ప్రపంచానికి కావాల్సింది ఇచ్చేస్తే అది కృష్ణతత్వం. సో ఇలాంటి తత్వాల్లో మనం ప్రయాణిస్తే మనము యోగ ప్రతిష్ఠులు అవుతాం, లేదంటే యోగ భ్రష్టులు అవుతాం. కాబట్టి మనము మన యువతంతా కూడా మంచి గైడ్ సహకారంతో, మంచి స్పిరిచువల్ గైడ్ సహకారంతో, మంచి ట్రైనర్ సహాయంతో యోగా నేర్చుకుని ఫిజికల్ యోగా దగ్గర నిలిచిపోకుండా మెంటల్ యోగా, స్పిరిచువల్ యోగా కూడా ప్రాక్టీస్ చేసి ఒక జీవన్ముక్త స్థితికి వెళ్లి సమాజాన్ని ఉద్ధరిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. యువ కేంద్రం అనంతపురం భారత ప్రభుత్వం మరియు ఎన్ఎస్ఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం వారి ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా ఇలాంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాతన కాలం నుంచి మనకు రంగరించి వైభవించి ఇచ్చినటువంటి యోగాన్ని ఈరోజు ప్రపంచానికి అందించినటువంటి ఘనత మాన్యశ్రీ ప్రధానమంత్రి యశస్వి శ్రీ నరేంద్ర మోదీ గారికి దక్కింది. సో ఆయన ఇచ్చినటువంటి ఒక పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి సందర్భంగా 75,000 ప్లేసుల్లో యోగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 100% మంది యువత ప్రాణాయామ, అష్టాంగ యోగ మార్గాలు తెలుసుకోవడం జరిగింది. యోగం అనేది మన జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసేటువంటిది గొప్పదే యోగ. యోగా అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ థాట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ యాక్షన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ మెంటల్ అబిలిటీ, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్, దాన్ని యోగం అంటారు. సో యోగాన్ని మన జీవితంలో మనం అనువయం చేసుకుంటే కర్మయోగం కూడా ఒక జీవన యోగంగా మారుతుంది. సో అలాంటి దాన్ని ఈరోజు యువతకు యోగా గురువులు కానివ్వండి, మరియు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది అతిథి మహారథులు అందించడం జరిగింది. సో వారందరికీ కూడా ముఖ్యంగా నెహ్రూ యువ కేంద్ర అనంతపురం తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరికి ఒక్క మాట చెప్పాలనుకున్నాను. ఇఫ్ యూ డూ యోగా యూ డోంట్ గెట్ ద రోగా.
सो आ स्लोगन अंदर तस्कोनि युवत अंदर दी पाटिस्टारे दीन रोज का प्रतिदिन वाल दिनचर्य भाग में मुझे धन्यवाद जल्कू इलांट चक्ट कार्यक्रम के रूपति भारत प्रभुत् केन्द्र युवजन व्यवहार शाख नेहरू युवक मरी मान्यश्री प्रधानमंत्री नरेंद्र मोदी गारी धन्यवाद जय हिंद नमस्कार नेहरू युवक अनंतपुर मैं एनएसएस गवर्नमेंट मेडिकल कॉलेज अलगे साई ट्रस्ट संयुक्त आध्र्यन इन इंटरनेशनल डे आफ् योग मन घन निर्वहित जरिए मुख्य योग अने मन जीवित भाग कावाली ఎందుకంటే దాని ఒక జీవన విధానం అంటారు శరీరము మరియు మనసు ఈ రెండు కలిస్తేనే యోగం అవుతుంది దాని కోసం అని చెప్పేసి మనం సాధన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి కార్యక్రమంలో మనకు జిల్లా నుంచి దాదాపు 200 మంది యువతి యువకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరిత రాజగోపాల్ మేడం एपी नाटक अकाडमी चेयरमैन और मुख्य अतिथि पागन जरिए अलागे कलाशाल प्रिंसिपल श्रीमती नीरजा मैरेड्डी मैडम गारू कार्यक्रम की अध्यक्षता वह जी कार्यक्रम में दादापू अंदर योगा चेसी योगा वलन कल प्रयोग प्रयोजन गुरी जरिए अंदर की धन्यवाद जय हिंद।